సో ఇది మీరు ఎక్కడైతే మనకి స్థలాలు అనేవి ఇస్తామన్నారో అక్కడే మీ అందరికి ఇప్పిస్తా అని చెప్పేసి మీరు అన్నారు కదా సార్. స్థలం గురించి కూడా మీకు ఒక వివరణ సార్. ఆయన అన్నారు నాకు చదువు రాదు, ఏమీ నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్, మూడో క్లాస్ చదువుకున్నాడు అని చెప్పి. ఈరోజు నేను అడుగుతున్నా సరే నాకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు అనుకున్నాం. ఆయనే ఈసీ మెంబర్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. మీరు ఉన్నారు సార్, మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ష్యూరిటీ పెట్టుకుంటారా పెట్టుకోరా? మీరు ఖచ్చితంగా ష్యూరిటీ పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు కదా సార్. ఆయన అన్నీ చదువుకున్నా, నేను చదువుకోలేదు అంటున్నాను, అన్ని నాలెడ్జ్ ఉంది అంటున్నాడు. ఒక్క ష్యూరిటీ లేకుండా, ఒక్క డాక్యుమెంట్ లేకుండా, ఏమీ లేకుండా మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చారు సార్. ఎలా ఇచ్చారు తను? అప్పుడు తనే ట్రెజరర్, ఈసీ మెంబర్ కదా, ఈసీ మెంబర్ ట్రెజరర్ అనుకుంటా సార్. మొత్తానికి తను ఉన్నాడు, బాడీలో ఉన్నాడు అనే సైన్ బట్ సార్ తను అన్నాడు కదా సార్, ల్యాండ్ 5 లక్షలు ఏం చేశారు ఏం చేయలేదు అని చెప్పి. తను 30 లక్షలు ఇచ్చి సైన్ పెట్టలేదని చెప్పండి, తను ఏం చెప్తే నేను చేస్తాను. ఓకే సార్, ఎలా ఇస్తావు సార్ నువ్వు ఏమీ లేకుండా యూనియన్ డబ్బులు తీసుకుపోయి 30 లక్షల రూపాయలు తీసుకుపోయి నువ్వు ఏమి ష్యూరిటీ లేకుండా ఒకటి చేతులు ఎలా పెడతావు నువ్వు? అలా పెట్టడం వల్ల అది పోయి 5 లక్షలు అంటే కనీసం ఏమి అగ్రిమెంట్ కూడా ఏమీ లేదు సార్. నాకు నాలెడ్జ్ లేదా, చదువు లేదా, తనకు చదువు లేదా, తను అంత గొప్ప చదువుకున్నాను అంటున్నాడు, ఏం లేదు. 30 లక్షలు సార్, నాట్ ఏ జోక్. అతను మంచోడు కాబట్టి ఓన్లీ 20 5 లక్షలు ఏమో అక్కడ ఇరుక్కుపోయినంతే. ఓకే, మిగతా వచ్చాయి తీసుకున్నాను. తీసుకుని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళు నా మాట వినకుండా ఇంకొకటి అన్నారు సార్, ఏదో ల్యాండ్ గురించి పోయింది, ల్యాండ్ గురించి పోయింది. ఇప్పటికీ మా యూనియన్లో రికార్డ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్ తీసుకుంటానంటే నేను ఉండి సార్, నా చేయి కూడా ఆ రోజంతా పగిలిపోయింది యూనియన్లో. ఆ రికార్డ్ ఇది కూడా రికార్డింగ్ ఉంటుంది, ఆ ల్యాండ్ బోకస్ తీసుకోవద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని చెప్పి సార్ నెత్తి నోరు మొత్తుకున్నా సార్. నేను తప్పు, 30 సంవత్సరాల కష్టం పోతుంది మంది, 30 సంవత్సరాల కష్టం 5 కోట్లు పోతాయి, నన్ను నమ్మండి అని చెప్తే ఏం నమ్మకుండా ఏం లేకుండా నన్ను ఆ రోజు ఈ పిచ్చోళ్ళు అని చెప్పి నన్ను పిచ్చోళ్ళలాగా మాట్లాడారు ఆ రోజు. దాని తర్వాత ఈ రోజు అందరూ బాధపడేది, ఆ రోజు జానీ మాస్టర్ చెప్పాడు మనం వినలేదు, చాలా తప్పు చేశాము, ఆ రోజు ఆయన చెప్పింది కూడా మేము వినలేదు, ఈరోజు మేము కోల్పోయినాము, ఆయనే తీసుకుని వచ్చి కూర్చోబెడితే ఆయన దీనికి ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పి నన్ను కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నా దాని మీద? సో లేదు సార్, నేను శ్రీశైలం గారితో మాట్లాడాను నేను ఆల్రెడీ దాని గురించి. ఓకే, నేను ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నా, నా తెలిసిన 9.5 ఎకరం ఎంత వచ్చింది ఇంకా ఏం సార్? ఏం రాలేదు, ఏం రాలేదు. ఉన్నాయి అంతే. ఇది అక్కడ నేను అడిగితే మీ దగ్గరకు వచ్చే ముందే మీ సెక్రటరీ నేను అడిగితే 9.5 ఎకరం ఉంది సార్ మన దగ్గర అని చెప్తున్నాను సార్. నేను వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఏది ఉన్నాయని చెప్పి వెళ్ళా. ఓకే, నేను మొన్న వెళ్ళినప్పుడు శిశు అన్నది అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పి చూపించాడు. అనేది మొక్కలు 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 మొక్కలకి ఉన్నాయని చూపించారు. ఓకే, అలా ఏంది ఇది నాకు అని అంటే నువ్వు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడి దీన్ని క్లియర్ చేద్దాం అన్నాడు. సో నేను ఏం నమ్మాలి, నేను ఉన్నది నమ్మాలా లేదని నమ్మాలి? సో మీరైతే ప్రెసిడెంట్ అయితే మీరు ఇంతవరకు చూడలేదు దాన్ని? నేను వెళ్ళొచ్చా, మొన్న వెళ్ళొచ్చా, మొన్న వెళ్ళి చూస్తే అక్కడ ఉంది అంటున్నారు, ఇక్కడ ఉంది అంటున్నారు, ఇక్కడ ఉంది అంటున్నారు, నాకేం తెలియట్లే. ఓకే, సో పర్టికులర్ గా ఇది పీస్ మనది అనేది తెలియట్లేదు. బట్ పాప శ్రీశైలం చూపించాడు నాకు, మ్యాప్ మీద చూపించారు, బట్ నాకు అక్కడ పోతే నాకు అర్థం కావట్లా ఫిజికల్ గా అయితే తెలియట్లేదు. సో తర్వాత నాకు శ్రీశైలం ఏమన్నాడంటే నువ్వు పని చేయి, ఏదైతే ఎలక్షన్స్ బిజీ ఉన్నావు కదా ఫినిష్ చేసుకుని రండి, విల్ సిట్, ఐ విల్ గివ్. ఓకే, నీకు 15 ఎకరాలు నేను అన్న 15 ఎకరాలు మాట ఇచ్చాను, మీరు 15 ఎకరాలు ఇవ్వండి అని చెప్తే నేను ఉన్నానమ్మా, వాడు ఎవడున్నారు తీసి నేను ఇప్పిస్తాను అన్నాడు. ఓకే, ఇక్కడ మొత్తం మీకు కావాల్సిన 25 ఎకరాలు? లేదు సార్, యాక్చువల్లీ 20 ఫస్ట్ అనుకుంది 15 ఎకరాలు సార్, 15 ఎకరాలు అనుకున్నారు, 17 ఎకరాలు ఏమనుకున్నారు. దాని తర్వాత ఆయన ఏంటంటే ఇంకొక 4 లక్షలు, ఇంకో 4 కోట్లు ఇస్తే 25 ఎకరాలు వస్తున్నాయి తీసుకుని అంటే, అప్పుడు మా వీళ్ళందరూ కలిసి ఏంటంటే డాన్సర్స్ దగ్గర స్టార్ట్ చేశారు, విరాళాలు స్టార్ట్ చేస్తే దాంట్లో నేను వద్దంటున్నా కూడా మా వైఫ్ 50 కట్టింది.
నాకు కూడా రెండు స్థలాలు కావాలని చెప్పి. ఓకే, అంటే మా వైఫ్ అంటే నా తరపు నుంచి ఒకటి 20,000 కట్టింది, 30,000 అయినా 30,000 కట్టింది, తన కార్డ్ నుంచి 30,000 కట్టింది. ఇది కూడా ఎందుకు నేనన్నా ఎందుకు అయిషా అది ఎంత రాంగ్ తప్పు అని అంటే, రేపటి రోజు ఇది తప్పు అని చెప్పి మాట్లాడడానికి ఉంటుందిరా, అందుకే నేను కడుతున్నాను, అది రాంగ్, అది తప్పు, అది సో మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పి నేను కడుతున్నాను అని చెప్పి ఆ రోజు కట్టిన తను మనం ప్రశ్నించడానికి ఉంటుంది అని చెప్పి అది నిజమైంది. సో అంటే మాకు తెలుసు అది రాంగ్ ఉంది ఇది ఉంది అని చెప్పి. సో దాని నుంచి తీసుకొని వచ్చి అప్పుడు శ్రీశైలం ఉన్న చేతులకి వెళ్తే కరోనా రావటం, సో కరోనాలో అందరు ఇదవటం, దాని రేట్లు పెరిగిపోవటం, ఓకే ఆ టైంలో వీళ్ళు కరెక్ట్ ఇవ్వకపోతే సరే అన్న ఆ 20 ఎకరాలు మాకు వద్దు, 5 ఎకరాలు మేము ఇస్తామని 15 ఎకరాలు ఇస్తాను కదా అదే మాకు ఇచ్చేయండి అని చెప్పాం, సరే ఇస్తా అన్నారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, కాకపోతే అంటే మీ టర్మ్లో అదే మొత్తం స్టేబుల్ అని అయిపోతుంది, వచ్చేస్తాను అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను 100% ప్రయత్నం అయితే మీరు చేస్తాను, 100% చేస్తాను సార్. నాకు తెలిసి శ్రీశైలం ఉన్న చా 10 మందికి అన్నం పెట్టినాయని కాబట్టి లాక్కున్నాయని కాదు, సో ఖచ్చితంగా ఆయన ఆయన చేతులు డబ్బులు వేసైనా మాకు 15 ఎకరాలు ఇస్తాడని నమ్ముతున్నాను నేను ఆయన్ని. సో ఇట్ అ వెరీ గుడ్ పర్సన్, ఎందుకంటే గతంలో మా డాన్సర్స్ కానీ మన ఇది జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు తిరిగి వస్తారా వాళ్ళ అవకాశాల గురించి వాళ్ళకు ఉంటుందో లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో అన్నం ఉండి పెట్టి దాల్ రసం ఇవన్నీ పెడితే వీళ్ళందరూ అక్కడ తినేవాళ్ళు అందరూ. సో అలాంటి మంచి వ్యక్తి మంచి పని చేసిన ఆయన. సో అంత ఈజీగా కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఇలా ఏమంటారు దీన్ని పోగొడతాడని మాత్రం నేను అనుకుంటున్నా, ఖచ్చితంగా కష్టం విలువ తెలుసు కాబట్టి మా అందరికీ స్థలం తీసిస్తారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అంటే మీరు ఈ పోస్ట్లో వచ్చినందుకు మీరు చూశారు కదా ఏమేమి ఇక్కడ జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా, ఏమనిపిస్తుంది మీకు అంటే ఈ పోస్ట్లో కూర్చోవటం వల్ల ఈ బాధ్యతల్ని నిర్వర్తించడం రావటం ఇదంతా కూడా ఈ గొడవలు ఇదంతా కూడా చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది, అసోసియేషన్లో జరుగుతున్నాయి అంతా కూడా బాగానే ఉందా అని అనిపిస్తుందా, లేకపోతే దీని గోల మనకెందుకని అనిపిస్తుందా మీకు సార్? నేను మళ్ళీ ఇందా కూడా చెప్పి ఎప్పుడు చెప్తున్నాను సార్, కంపులో నిలబడి కంపు కొడుతుంది అంటాం రాంగ్. ఓకే, లీడర్షిప్ అనేది అవమానాలు ఆరోపణలు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ డిసైడ్ అయ్యి వచ్చా. ఓకే ఓకే, ఉంటాయనే వచ్చారు, ఇవన్నీ డిసైడ్ అయ్యే వచ్చా నేను ఇక్కడికి. కాకపోతే వ్యక్తిగతంగా నన్ను తిట్టినా కూడా నేను పెద్ద పట్టించుకున్నాను కాదు, కాకపోతే యూనియన్కే ప్రాబ్లం అయిపోతుంది. మీకు సార్ మీకు షుగర్ ఉంది సార్, ఒక షుగర్కి అక్కడ ఏదో చిన్న పింపుల్ అయింది ఏదో అయింది, అసెప్టిక్గా మారింది, సెప్టిక్ మారిన తర్వాత అది లోపల తినేస్తూ ఉంది సార్. తినేస్తున్నప్పుడు అమ్మ ఇది నా కాలు నేను నరకను అని చెప్పి కూర్చొని ఉంటే ఏం చేస్తాను సార్, మొత్తం నాశనం అయిపోతుంది. సో ఖచ్చితంగా మన వస్తువైనా నా కాలైనా కూడా దీన్ని కట్ చేయాలి నేను, ఎవరైనా అదే చెప్తారు. సో అలానే ఇక్కడ చెడు జరుగుతున్నప్పుడు అదొక ఒక 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 సెప్టిక్ లాగా తయారైందే తను, అది తీసి పక్కన పడేసి అంతే నేను చేసింది. దానివల్ల మిగతా యూనియన్ మొత్తానికి ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పేసి చేసిన ఆ చేసడం వల్ల వ్యక్తిగతంగా అని అంటున్నా, వ్యక్తిగతంగా అది యూనియన్ సంబంధించిన విషయాలు అవన్నీ కూడా నాకు సంబంధించిన కాదు. ఇంకా మామూలే ఏది ఇప్పుడు పక్కన పడేయటం అంటే ఇప్పుడు అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, తీసుకోకపోతున్నారా? చెప్పేశాను సార్, ఆల్రెడీ చెప్పేశాను, మీరు ఎక్కడైనా పని చేసుకోండి మాకు సంబంధం లేదు. ఓకే, మన యూనియన్ సంస్థ అంటే మన టీఎఫ్డిడి అనేది తనతో పనిచేయదు, తన పని మేము అవ్వట్లేదు. ఓకే, తను ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ మరి మీరు ఫోన్లు చేసి చెప్పట్లేదు అది ఏంటి, మన మెంబర్ ఉన్నప్పుడు తను రావాలి తన అపాలజీస్ చెప్పుకొని మెంబర్ కాదు అని చెప్పి, ఇప్పుడు లేదు సార్ తన ఇష్టం సార్ తను ఏమైనా చేసుకోవచ్చు, తను మెంబరా కాదా అది మా దృష్టిలో లేదు సార్, తను మా దృష్టిలో అయితే మెంబర్ కాదు తను ఇప్పుడు, ఎందుకంటే సార్ మీరు అంటే మా దృష్టిలో, కానీ నేను అప్పటికి నేను ఏం రాశాను తెలుసా మొన్న, మీరు ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి మా దృష్టిలో అనకూడదు కదా అట్లా, ఇప్పుడు ఎప్పుడు జరిగిన దానికి మా దృష్టిలో కాదు, కానీ అది మొత్తం మీరు వింటే అర్థమవుతుంది, మా దృష్టిలో అయితే కాదు ఏది ఉన్న దాంట్లో, కానీ మేమేం చేసామనంటే ఏమైనా మన ఇంటి సభ్యుడు కదా ఎందుకు పోగొట్టాలి అని చెప్పి మొన్న దాంట్లో ఏం రాస్తాం మొన్న, సరే పోతే పోనీలే తన ఇంటర్వ్యూ చేసిన మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్పేద్దామని, కానీ ఆ ప్రాబ్లం లేదని చెప్పి మళ్ళీ కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని చేయాలని అంతే కదా ఏ తీర్మానం అయితే దిందా దీంట్లో తీర్మానించాం లాస్ట్ లో చదువు చూశాను నేను ఎస్ లాస్ట్ లో ఇది కూడా నేను రాయమన్నా, అంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందులో చేసిన తీర్మానం ఏదైనా
మిగతా వాళ్ళు మాట్లాడాలనుకున్నా తన గురించి ఎవరైనా తనకు చేయాలన్నా కూడా సభ అదే మన జనరల్ బాడీ మీటింగ్ లో మీరు మాట్లాడండి. తర్వాత జరుగుతుందా అని తెలియదు. సెకండ్ సండే అనుకుంటున్నాము. నాకేంటంటే వితౌట్ ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్ వితౌట్ ల్యాండ్ మ్యాటర్ తీసుకోకుండా నేను జీబీకి వెళ్ళను. ఓకే, క్లారిటీ వచ్చిన తర్వాత నేను జీబీకి వెళ్తాను. ఎందుకంటే నేను జీబీ పెట్టేది జనాలు కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైంది ల్యాండ్ గురించి ఏమైంది అని చెప్పి ఊరుకూరునే నెలలు అయిపోతున్నాయి కదా పెట్టాలని అంటే ఏం లేదు, సమస్యలు ఏం లేవు కదా సార్, అందరు పని చేసుకుంటున్నారు, అందరు బాగున్నారు, ఏం సమస్యలు లేవు. ఒకటే ఒకటి ల్యాండ్ విషయం ఏమైంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైంది, అది నాకు నాకు ఒక క్లారిటీ రాకుండా నేను ఎందుకు వెళ్తాను అనవసరంగా, లక్ష ఒకటిన్నర లక్ష రూపాయలు నేను ఎందుకు యూనియన్ డబ్బులు వేస్ట్ చేస్తాను. ఇప్పుడు జీబీ పెట్టామంటే ఉత్తనే కాదు కదా సార్, జీబీ పెట్టాలంటే మైక్లు అయ్యి హాల్ తీసుకోవాలి అన్ని తీసుకోవాలి అన్ని చేయాలంటే దాదాపు ఒకటిన్నర లక్ష ఖర్చు ఉంటుంది. ఎందుకు యూనియన్ సంబంధించి మన ఒకటిన్నర లక్ష నేను ఎందుకు పెట్టాలి, ఏం నా దగ్గర లేకుండా. క్లారిటీ అనేది లేకుండా అదేంది అక్కడక్కడ ఆగి ఉన్నాయి. నేను ప్రయత్నిస్తున్నాం, జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ ఉండటం వల్ల నేను ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేకపోయినా. మొత్తం ఇక్కడ నేను గెలిచినప్పటి నుంచి ఎలక్షన్స్, ఇక్కడ ఎలక్షన్స్ మన ఇది ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ పెద్దోళ్ళు సార్. ఓకే, వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళాలంటే ఎలక్షన్ మూమెంట్లో పోయి నేను అడిగితే చేస్తారా? ఎవరు పార్టీ వాళ్ళు బిజీగా ఉంటారు ఇది ప్రచారాల్లోనే ఇదని చెప్పి. సో నేను ఈ టైంలో పోవటం కరెక్ట్ కాదు. సో అందుకే మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వీళ్ళందరికీ చెప్పుకుంటే జూన్ తర్వాత అంటే జూలైలో విల్ స్టార్ట్ వర్క్ ల్యాండ్ విషయం. ఓకే అని చెప్పి మేము అనుకున్నాం ఆల్రెడీ. సో మేము ఇప్పుడు జూన్ జూలైలో మేము స్టార్ట్ చేస్తాం. అది శ్రీశైలంతో మాట్లాడతాం, అక్కడికి వెళ్తాం, అక్కడ ఏముందని తెలుసుకుంటాం. అలాగే నేను ఆల్రెడీ ఉపాసన మేడంని కూడా స్టార్ట్ చేసేసాను. ఇది మా హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ మేము చేసేసుకున్నాం సార్. అది ఒకవేళ అది కాలేదని అంటే ఓన్లీ అపోలో అంటే అన్ని ప్లేస్లో ఉంటుందో ఉండదో తెలీదు. సో దాని గురించి ఎలా ఇస్తారు ఎమర్జెన్సీ సెంటర్స్ ఉండేరు. సో అక్కడ లేదని అంటే ఇంకో కూడా వెళ్ళేలాగా అంటే వేరేది ఉంది వీళ్ళు మాట్లాడి వాళ్ళతో చేసేలాగా. సో ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తీసుకుని అది కాక సపరేట్ ఒకటి చేయించిన అన్నమాట. ఏ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఒక హాస్పిటల్ మాత్రమే ఉండదండి, అన్ని అన్ని మాట్లాడి చేపిస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ అది ఒక కొలిక్ వచ్చింది. సో నాకు ఈ ల్యాండ్ కూడా ఒక కొలిక్ వచ్చేసి ఏం లేదు, అక్కడికి వెళ్ళి మా పైన నుంచి డ్రోన్లో మాదేంటి నా నేనేం అడుగుతున్నాను అంటే సార్, నేను జీబీకి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే నాకు స్థలం పాటు చూపి డ్రోన్తో నాకు దున్ని కంచేసి